శాంతిపురం మండలంలో బుజ్జర్లపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కుటుంబాలు చేసిన దారుణం గురించి మాట్లాడుతున్నాను. ఒక మహిళని వివస్త్రం చేసి ఈడ్చి ఈడ్చి కొట్టడమే కాకుండా అహంకారంతో అవన్నీ కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు అంటే ఈ చంద్రబాబు నాయుడు పాలనలో ఎంత దుర్మార్గంగా పాలన సాగుతుందో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం. చంద్రబాబు నాయుడు తన పాలనలో ఆంధ్రప్రదేశ్ ని కాస్త అరాచక ప్రదేశ్ గా మార్చేశాడు. అన్నపూర్ణ అని పిలువబడే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఆడవాళ్ళ ఆక్రందన ప్రదేశ్ గా మారిపోయింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏ విధంగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు ఎదగడానికి ఎన్ని కార్యక్రమాలకి రూపకల్పన చేశారో మనం అందరం కూడా ఈ రోజుకి కూడా గుర్తు చేసుకోగలం. కానీ చంద్రబాబు నాయుడు 6 ఏళ్ల ఆడపిల్ల నుంచి 60 ఏళ్ల మహిళ వరకు ప్రతి ఒక్కరిని కూడా మోసం చేశారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కడుపులో ఉన్న బిడ్డతో సహా ఆయన మోసం చేశారు అని చెప్పడానికి చాలా నిదర్శనలు ఉన్నాయి.